ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్కి మరో అవమానకరమైన ఓటమి ఎదురైంది. సొంత గంట వాంకడేలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని శనివారం రాత్రి ఢీకొన్న ముంబై టీం ఆ జట్టుకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. మ్యాచ్లో తొలుత బౌలింగ్లో చెలరేగిన చెన్నై టీం 157/8 ముంబైని పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన్ని 18.1 ఓవర్లోనే 3 వికెట్లు నష్టపోయి ఛేదించేసింది. తాజా సీజన్లో 3వ మ్యాచ్ ఆడిన చెన్నైకి ఇది 2వ విజయం, ముంబైకి వరుసగా 2వ ఓటమి. 158 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ దేవాన్ కాన్వే 1వ ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. కానీ నంబర్ 3లో వచ్చిన అజంక్య రహానే 27 బంతుల్లో 7 ఫోర్స్, 3 సిక్స్ మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. మరో ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ 40 నాట్అవుట్గా నిలిచారు. ఋతురాజ్ గైక్వాడ్తో కలిసి దూకుడుగా ఆడేసిన రహానే 2 వికెట్కి కేవలం 7.4 ఓవర్లలోనే 82 పరుగులు భాగస్వామి నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 4 ఓవర్ చేసిన అర్షద్ ఖాన్ బౌలింగ్లోన రహానే వరుసగా 1 సిక్స్, 4 ఫోర్లు, 1 బాదేశాడు. దాంతో ప్రమాదకరంగా మారిన రహానేని పీయూష్ చావ్లా అవుట్ చేశాడు. కానీ అప్పటికే చెన్నై చేతుల్లోకి మ్యాచ్ వచ్చేసింది. రహానే అవుట్ తర్వాత వచ్చిన శివం దూబే 26 బంతుల్లో 28 బాది షాట్లు ఆడేగా చివరిలో అంబటి నాయుడు 16 బంతుల్లో 20 వరుస బౌండరీలతో చెన్నై గెలుపు లాంఛనాన్ని 159/3 పూర్తి చేశాడు.